శ్రీ మాఘపురాణము 11వ అధ్యాయము భీముడు ఏకాదశి వ్రతము. మహాభారత యుద్ధం పూర్తయిన తరువాత ధర్మరాజు హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకుని సమస్త భారతదేశానికి చక్రవర్తి అయి పరిపాలన చేస్తున్నాడు. దేశంలో ధర్మం 100కి 100 పాళ్ళు తూచా తప్పకుండా పాటింపబడుతూ ఉంది. పురోహితుడైన దౌమ్యుడు ఆ సమయంలో వచ్చి పాండవులతో ఇలా పలికాడు. అయ్యలారా, మీరు అన్ని ధర్మాలను పాటిస్తూ రాజ్యం పాలిస్తుంటే మీ రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ధర్మాత్ములుగానే ఉన్నారు. రాజ్య ధర్మిని ధర్మిష్ట, పాపి చేత్ పాపిన ప్రజా, రాజానా మసు వర్తంతే యదా రాజా తదా ప్రజా అని శాస్త్రాలు చెబుతున్నాయి. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు కూడా ధర్మాత్ములు అవుతారు. రాజు పాపం చేసేవాడైతే ప్రజలు కూడా పాపాత్ములు అవుతారు. ఎప్పుడూ ప్రజలు రాజు ఎలా ఉంటే అలాగే ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి ఓ ధర్మరాజా, నీవు చేసే ధర్మ పరిపాలనను దేవతలు కూడా మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాను అంటే, రేపటి నుంచి మాఘమాసం ప్రవేశిస్తుంది. మీరందరూ ఉదయాన్నే లేచి సమీపంలో ఉన్న యమునా నదిలో మాఘ స్నానం చేసి, సూర్యారాధన చేసి, విష్ణు పూజ కూడా చేసి దానాలు ధర్మాలు చెయ్యవలసి ఉంది. అది గుర్తు చేయడానికే నేను వచ్చాను అన్నాడు ఆ విప్రుడు. అప్పుడు ధర్మరాజు, సోదరులు, ద్రౌపది, అంతఃపుర స్త్రీలు అందరూ గురువుగారి ఉపదేశాన్ని ఆచరించడానికి సిద్ధం అయ్యారు. మాఘశుద్ధ ఏకాదశి నాడు అందరూ ఉపవాసాలు చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ భీముడికి చాలా దిగులుగా ఉంది. ఎందుకంటే అతను ఒక్కరోజు కూడా భోజనం చేయకుండా ఉండలేడు. అతని తిండి కూడా తక్కువేమీ కాదు. ఒక బండెడు అన్నం, పప్పు, కూరలు మొదలైన పదార్థాలతో సహా సులువుగా తింటే గాని అతని ఆకలి తీరదు. మరి ఉపవాసం ఉండాలంటే 2 పూటల అన్నం తినకుండా ఉండాలి కదా. లేకపోతే ఏకాదశి వ్రతఫలం దక్కదు కదా. ఎలాగా అని ఆలోచించి దొమ్మిల వారి దగ్గరకు వెళ్ళి తనకు వచ్చిన సందేహాన్ని ఆయనకు చెప్పాడు. ఆయన అంతా విని ఇలా పలికాడు. భీమసేన, మాఘమాసం, అందున శుద్ధ ఏకాదశి. విష్ణుదేవుడికి చాలా ప్రీతికరమైన రోజు. ఆనాడు నీవు భగవంతుని మీద దృష్టిని నిలిపి నేను నియమంగా ఉండాలి అని దృఢమైన సంకల్పంతో ఉంటే నీకు ఆకలి దప్పికలు రెండూ తెలియవు. నీకు శ్రీకృష్ణుని మీద భక్తి ఉన్నది కదా, ఆయన్నే ధ్యానిస్తూ పూజిస్తూ ఉండు. నీకు ఆ కృష్ణ భగవానుడే ఉపవాసముండే శక్తిని అనుగ్రహిస్తాడు. తన్ని ఆరాధించే భక్తులకు ఆ శక్తి సామర్థ్యాలన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. ఏ సందేహమో మనసులో పెట్టుకోక ఏకాదశి ఉపవాసం చేసి నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని హితోపదేశం చేశాడు. భీముడు గురువుగారి మాటను శిరసా వహించి ఆ మరునాడు ఏకాదశి రోజున యమునానది స్నానం చేసి వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధిస్తూ తన్మయుడై ఆకలి దప్పికలు మరచి ఉపవాసం చేసి ఆ భగవానుడి అనుగ్రహాన్ని సంపాదించాడు. శ్రీ మాఘపురాణము 11వ అధ్యాయము సంపూర్ణం.